రాకాలోకంకి స్వాగతం జేహెచ్ఎంసి ఎన్నికలు ముగిసినాయి జేహెచ్ఎంసి ఎన్నికల మీద పుంఖాను పుంఖాలుగా విశ్లేషణలు వచ్చినాయి దానిపైన చర్చోప చర్చలు జరిగినాయి అయితే చాలామంది స్పృశించని విషయం ఏంటంటే మజిలి సిత్హాదుల్ ముస్లిమిన్ లేదా ఎంఐఎం ఎలా పర్ఫామ్ చేసింది మజిలి సిత్తిహాదుల్ ముస్లిమిన్ యొక్క ఓవరాల్ గ్రాఫ్ ఎలా ఉంది అది గెలిచినటువంటి స్థానాలకు సంబంధించి దాని మీద చర్చ లోతైనటువంటి చర్చ తెలుగు మీడియాలో కానీ ఇంగ్లీష్ మీడియాలో కూడా పెద్దగా జరగలేదు ఇది కొంత విడ్డూరం ఎందుకంటే నలభై నాలుగు స్థానాల్ని గెలుచుకుని యాభై ఒక్క స్థానాలకు పోటీ చేసి అందులో నలభై నాలుగు గెలుచుకుని హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి పార్టీ యొక్క పర్ఫార్మెన్స్ గురించి లోతైన విశ్లేషణ ఎందుకు జరగలేదు ఎందుకంటే జనరల్గా తెలుగు జర్నలిజంలో కానివ్వండి లేకపోతే మన స్టేట్కి సంబంధించినటువంటి జర్నలిజంలో ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి అంశాల గురించి చర్చించడం చాలా తక్కువ అవర్ పాలిటిక్స్ మూసీ వరకు మాత్రమే వెళ్తాయి మూసీ దాటడం జరగదు అందుకని మజిలీస్ గురించి వాళ్ళ కొద్దిగా మనం ఆలోచిద్దాం మజ్లీస్ ఇతల్ ముస్లిమిన్ నలభై నాలుగు స్థానాలు గెలుచుకుంది నిజానికి ఒక స్థానాన్ని కోల్పోయింది గతంలో గెలిచినటువంటి జాంబాగ్ స్థానం ఏదైతే ఉందో ఆ స్థానంలో ఓడిపోయింది కానీ గతంలో ఓడిపోయినటువంటి ఘాన్సీ బజార్లో ఈసారి విజయం సాధించింది దీని ద్వారా మదిలి సితహాదుల్ ముస్లిమిన్ తన ఫార్టీ ఫోర్ స్కోర్ని నిలబెట్టుకుంది రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనీసము ఏడు స్థానాలు పాతబస్తీ బయట గెలుచుకుంది ఉదాహరణకి దత్తాత్రేయ నగర్ ఉంది అలాగే నాంపల్లి కాన్స్టిచువెన్సీకి సంబంధించినటువంటి నాలుగైదు స్థానాలు ఉన్నాయి దాని తర్వాత ముషీరాబాద్లో బోలక్పూర్ ఉంది బోరబండ ఉంది ఎర్రగడ్డ ఉంది అదేవిధంగా సనత్ నగర్ ప్రాంతంలో కూడా ఒక సీటు గెలిచింది ఈ రకంగా ఏడు స్థానాలను న్యూ సిటీలో కూడా గెలుచుకుంది ఇది ఒక ప్రత్యేకత చాలామంది బేగం బజార్ చెందినటువంటి దత్తాత్రేయ నగరి ఈ అంతా కూడా ఓల్డ్ సిటీ అనుకుంటారు ఇది న్యూ సిటీలోకి వస్తుంది గోషామహల్ కాన్స్టిట్యున్సీ పరిధిలోకి వస్తుంది గోషామహల్ కాన్స్టిట్యున్సీలో ఆరు స్థానాల్లో ఐదు స్థానాలు బీజేపీ గెలుచుకుంటే ఒక స్థానము అది దత్తాత్రేయ నగర్ని ఎంఐఎం గెలుచుకుంది కాబట్టి ఇది ఓవరాల్గా ఎంఐఎంకి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ అయితే ఎంఐఎం ఈ ఘన విజయాలను ఎలా సాధిస్తుంది ఎంఐఎంకి ముస్లిం ఓట్లు పడతాయి కానీ ముస్లిం ఓట్లతో పాటు హిందూ ఓట్లు ఏ మేరకు పడతాయి హిందువు ఓటర్లు ఏ మేరకు ఎంఐఎంకు ఓటేస్తారు ఎంఐఎం యొక్క విజయ రహస్యం ఏంటి ఈ మూడు నాలుగు అంశాల గురించి మనం చర్చిద్దాం మొట్టమొదట హిందువులు ఎంఐఎంకి ఓటేస్తారా వెయ్యరా హిందువులలో కనీసం ఒక సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ హిందువులు ఎంఐఎంకి ట్రెడిషనల్గా ఓటేస్తారు రెండు రకాల హిందువులు ఓట్లేస్తారు మొట్టమొదటిది దళిత వర్గానికి చెందినటువంటి ఓటర్లు చాలా చోట్ల ఎంఐఎం తోటి ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్లో ఉన్నారు తమ ఆస్తులు తమ ప్రొటెక్షన్ కోసము ఎంఐఎంని ఆశ్రయిస్తున్నారు ఎంఐఎం కార్యకర్తలతో రెగ్యులర్గా టచ్లో ఉన్నారు కాబట్టి దళిత ఓటర్స్ ఒక సెక్షన్ ఆఫ్ దళిత ఓటర్స్ ఎంఐఎంకి ఓటేస్తారు రెండవ సెక్షన్ కొన్ని పర్టిక్యులర్ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి హిందూ అభ్యర్థులని ఎంఐఎం రంగంలోకి దింపింది ఉదాహరణకి జంగమ్మెట్లో తారాబాయి జంగమ్మెట్కి చెందినటువంటి ఈ క్యాండిడేట్ లంబాడా వర్గానికి చెందినటువంటిది జంగమ్మెట్ కాన్స్టిట్యుయెన్సీలో నాయక్ నగర్ అనేటటువంటి ఒక లంబాడీ ఏరియా ఉంది నియర్లీ త్రీ థౌజండ్ ఓట్స్ అందులో ఉన్నాయి కాబట్టి మొత్తము జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి చాలా తక్కువ మంది బహుశా ఎవరూ లేరు ఒకే ఒక్క లంబాడీ ఎస్టీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో జంగమ్మెట్ నుంచి కంటెస్ట్ చేశారు ఒక లంబాడీ మహిళకు ఇవ్వడం ద్వారా ఈ నాయక్ నగర్లో ఉన్నటువంటి ఓట్లు అంటే ఈ హిందూ ఓట్లు ప్లస్ ట్రెడిషనల్గా పడేటటువంటి దళిత్ ఓట్స్ ఇవి యాడ్ అయినాయి దీనితో జంగమ్మెట్ సీట్ని గెలవడం జరిగింది అదేవిధంగా పురాణ పూల్లో సున్నం రాజమోహన్ ఆయన మూడు సార్లు కంటిన్యూస్గా గెలుస్తూ వచ్చారు ఎంఐఎం తరఫున పోటీ చేసినటువంటి హిందూ అభ్యర్థి ఆయన మున్నూరు కాపు వర్గానికి చెందినటువంటి వాడు హుస్సైని ఆలంలో కొంతమంది మార్వాడీలు ఉంటారు కొంత దళిత వర్గం ఎస్సీ వర్గం ఉంటుంది కొంత మున్నూరు కాపు వర్గం ఉంటుంది మిగతా అంత కూడాను వే మిక్స్డ్ పాపులేషన్ ఉంటుంది ఈ వర్గాలలో ముఖ్యంగా మున్నూరు కాపు సిగ్నిఫికెంట్ ప్రజెన్స్ ఉంటుంది కొంత యాదవ్స్ కూడా ఉంటారు యాదవ్ క్యాండిడేట్లు యాదవ్ ఓటర్స్ అందరూ కూడాను సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ ఇంటి చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళ నివాసం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ స్ట్రాంగ్ మున్నూరు కాపు క్యాండిడేట్కి ఇవ్వడం ద్వారా మున్నూరు కాపు కమ్యూనిటీ ఓట్స్ దళిత కమ్యూనిటీ ఓట్స్ ప్లస్ ట్రెడిషనల్ ముస్లిం ఓట్స్ తోటి సునం రాజమోహన్ మూడవసారి ఆయన మళ్ళీ ఎంఐఎం తరఫున విజయం సాధించారు మరొక క్యాండిడేట్ కూడా హిందూ క్యాండిడేట్ ఎంఐఎం నిలబెట్టింది అతని పేరు స్వామి యాదవ్ స్వామి యాదవ్ కూడాను యాదవ్ కమ్యూనిటీ ఓట్స్ ప్లస్ దళిత్ ఓట్స్ ప్లస్ ముస్లిం ఓట్స్ ఇది జరిగింది కాబట్టి హిందూ ఓట్లలో మొట్టమొదటిది ట్రెడిషనల్గా ఎంఐఎంకి దగ్గరైనటువంటి ఎస్సీ వర్గాలు మిగతా ఏ ఏ ఏ వర్గాల క్యాండిడేట్లను హిందూ ఇచ్చారో ఆ వర్గాల ఓట్లు పడతాయి రెండవ రకమైనటువంటి హిందువులు ఉన్నారు వీళ్ళు ముఖ్యంగా పాత బస్ మహబూబ్ నగర్ పాలమూరు నుంచి రకరకాల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవటం కోసము వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని తోపుడు బళ్ళు పెట్టుకుని ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా వీళ్ళు మహబూబ్ నగర్ పాలమూరు నుంచి వచ్చారు వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చారు కానీ ఎక్కువ సంఖ్యలో వీళ్ళు ముస్లిం ఏరియాల్లో దుకాణాలు పెట్టుకుని ముస్లిం జనం ఎక్కువగా ఉండేటటువంటి చోట్ల వ్యాపారాలు చేసుకుంటూ చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు ఒక కాలనీలో పది ఇళ్ళు ఇరవై ఏళ్ళు పదిహేను ఇళ్ళు ఉంటారు దే లివ్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎంఐఎం వీళ్ళతో పాటు పాత బస్తీలో గతంలో ఎన్నడూ లేనట్టుగా కర్రీ పాయింట్స్ కానివ్వండి టిఫిన్ సెంటర్స్ కానివ్వండి చాలా పెద్ద ఎత్తున వచ్చాయి ట్రెడిషనల్గా ఒక నలభై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం పాత బస్తీలో బన్ అండ్ చాయ్ టిఫిన్ కానీ ఈరోజు పరిస్థితి మారింది మిగతా చోట్ల తినేటట్టుగానే తింటున్న వాళ్ళు కూడా టిఫిన్ తింటున్నారు ఇడ్లీ దోశ పూరి సో అండ్ సో ఫోర్త్ ఇవన్నీ వాళ్ళకి తమిళనాడు నుంచి వచ్చినటువంటి కుక్స్ చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ నడుపుతూ ఉంటారు వీళ్ళ సంఖ్య చాలా కాన్స్టి ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యూన్సీలో రెండు వేలు మూడు వేలు చొప్పున ఉంటుంది ఈ పాలమూరు లేబరు ఆ తర్వాత తమిళులు వీళ్ళందరూ కూడాను ముస్లిం జనం మధ్య ఉంటారు ఎంఐఎం కంట్రోల్లో ఉంటారు ఇది ముఖ్యమైనటువంటి పాయింట్ వీళ్లను స్థానికంగా ఉన్నటువంటి నాయకులు నయాన భయాన లొంగ తీసుకుని ఎంఐఎంకి ఓటు వేయకపోతే ఈ ఏరియాలో వ్యాపారం కొనసాగించటం కష్టము అన్నటువంటి ఇంప్రెషన్ను కలిగిస్తారు కాబట్టి చాలా చోట్ల ఈ ఓట్లు నిల్ ఎంఐఎంకి వెళ్తాయి ఎందుకంటే పాతబస్తీ యొక్క చరిత్ర మత కల్లోలాల నేపథ్యము అక్కడ ఉన్నటువంటి కమ్యూనల్ టెన్షన్స్ వీటితో వీళ్ళకి సంబంధం లేనటువంటి వర్గం ఇది పాతబస్తీలోనే పుట్టి పెరిగిన వర్గం ఆలోచించే తీరుకి ఇది భిన్నంగా ఉంటుంది కాబట్టి ఈ సెక్షన్స్ ఎంఐఎం కోటేస్తున్నాయి మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొంత హిందువులు ఎక్కువగా నివసించేటువంటి కాన్స్టిట్యూన్సీ ఉదాహరణకు కుర్మగూడ శాలిబండ జంగమ్మెట్ ఇటువంటి ప్రాంతాల్లో ఎంఐఎం తరఫున చాలామంది హిందూ క్యాండిడేట్లను ఇండిపెండెంట్లుగా నిలబెట్టి చివరి రోజు వరకు వాళ్ళు చాలా ఉధృతంగా ప్రచారం చేస్తారు ఊరు ఊరు తిరుగుతారు వాళ్ళ బళ్ళు తిరుగుతాయి ఓట్ ఫార్ సోన్ సో అని చెప్తారు చివరి రెండు రోజుల్లో వీళ్ళందరూ కూడాను ఎంఐఎం యొక్క ఏజెంట్లుగా మారుతారు ఎంఐఎంకి ఓట్లు వేయమని చెప్పి నెమ్మదిగా వాళ్ళని ఎంఐఎం వైపు హిందూ జనాభాని టర్న్ చేసే ప్రయత్నం చేస్తారు పూర్తి ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి ఏరియాలలో ఈ అవసరం లేదు కానీ చాలా చోట్ల ఎక్కడైతే మిక్స్డ్ పాపులేషన్ ఉందో అక్కడ ఇది అవసరం ఉంది కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలు చాలామంది దృష్టికి రావు ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే ఎంఐఎం ఓటర్లకు డబ్బులు ఇస్తుందా ఇవ్వదా ఎంఐఎం ఎప్పుడు చెప్తూ మేము ఒక్క రూపాయి ఇవ్వకుండా మేము ఎన్నికల్లో గెలుస్తామని చెప్తూ ఉంటుంది మనం కూడా అది నిజమని నమ్ముతాము కానీ వాస్తవం ఏంటంటే ప్రతి డివిజన్కి యాభై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఒకటి రెండు చోట్ల లక్ష కోటి వరకు కూడా ఖర్చు చేసినటువంటి కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి అక్కడ ఉండే జనాభా యొక్క మిక్స్ని బట్టి ఎంత డబ్బు ఇవ్వాలన్నది నిర్ణయిస్తారు చాలా నిజాయితీ పరులైనటువంటి నమ్మకస్తులైనటువంటి వ్యక్తుల ద్వారా అభ్యర్థుల ద్వారా కాకుండా ఈ ధనం పంపిణీ జరుగుతుంది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది ఓటర్లని ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రక్రియకి ఎలక్షన్ ఇరింగ్ ప్రక్రియకి ఎటువంటి సంబంధం లేకుండా ఒక ప్యారలల్ వ్యవస్థగా ఇది జరుగుతుంది కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే ఎంఐఎంకి సంబంధించినటువంటి ఈ నమ్మకస్తులైన కార్యకర్తలు ప్రతి ఎట్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ది క్యాంపెయిన్ పార్టీకి జరుగుతున్నటువంటి విషయాలు తెలియజేస్తారు ఇక ఓటింగ్కు కూడా ఎంఐఎం తనదైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఓట్ మేనేజ్మెంట్ చేస్తుంది ఒక నియోజకవర్గంలో ఒక రెండు వేలు మూడు వేల ఓటర్ ఐడెంటిటీ కార్డులు తయారు చేసుకుని పెట్టి ఉంచుతుంది ఆ ఓటర్ ఐడెంటిటీ కార్డ్స్ని మూడు గంటల తర్వాత నుంచి ఐదు గంటల సమయంలో ఒక సెలెక్టెడ్ పీపుల్ ట్రెడిషనల్ డ్రెస్సులో ఉంటారు వాళ్ళు వచ్చి అవి చూపించి ఆ ఐడెంటిటీ కార్డు చూపించి ఓట్లు వేసేయటం జరుగుతుంది దీంతోటి ఓటింగ్ యొక్క కాంప్లెక్షన్ మారిపోతుంది సో ఇది చాలా పక్కడబందీగా జరుగుతుంది ఉదాహరణకి ఒక రోడ్డుకి పాతబస్తీలో ఏరియా కూడా చాలా తక్కువ ఒక పది పదిహేను కిలోమీటర్ల ఫ్రెండ్స్లో మనకి ఒక నలభై యాభై కాన్స్టిట్యున్సీస్ నలభై వరకు కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి దీనిలో ఒకే రోడ్డుకి ఒకవైపు లలితాబాగ్ కాన్స్టిట్యున్సీ ఉంటుంది ఒకవైపు ఉప్పు కూడా కాన్స్టిట్య ఉంటుంది మరొక వైపు గౌలి కూడా కాన్స్టిట్యున్షన్ ఉంటుంది అంటే కాబట్టి ఈ ఓట్లు వేసే గ్రూపు ఒకచోటి నుంచి ఒక చోటికి మారేందుకు వాళ్ళకు ఐడెంటిటీ కార్డ్స్ ఫేక్ ఐడెంటిటీ కార్డ్స్ సప్లై చేసేందుకు పూర్తి పక్కడబందీ వ్యవస్థ ఉంటుంది అని అక్కడ ఎలక్షనీరింగ్లో పాల్గొన్నటువంటి చాలామంది కూడా తెలియజేశారు ఈసారి ఇవన్నీ కూడా ప్రయోగించడం ఇవన్నీ అసలు బస్తీకి సంబంధించి ఎలా జరుగుతుంది పోలింగ్ ఏ రకంగా జరుగుతుంది అన్నటువంటి విషయంలో ఈ ఈ ఎంఐఎం యొక్క స్టాక్ ఇన్ ట్రేడ్ ట్రిక్స్కి సంబంధించి పెద్దగా అధ్యయనము జరగదు గతంలో ఇంపర్సనేషన్ చాలా పెద్ద ఎత్తున జరిగింది అంటే దొంగ ఓట్లు వేయటము ఈసారి దొంగ ఓట్లు కాకుండా ఫేక్ ఐడెంటిటీ కార్డ్స్ తోటి వేయటం అనేది గత రెండు మూడు ఎలక్షన్స్ నుంచి ఒక స్ట్రాటజీగా టెక్నిక్గా ఎంఐఎం ప్రయత్నిస్తుంది కాబట్టి ఎంఐఎంకి పాత బస్తీలో ఇంతటి ఘన విజయం రావడం వెనుక ఈ రకరకాల స్ట్రాటజీస్ ఉన్నాయి ఈ మైక్రో మేనేజ్మెంట్ ఉంది దీనిపైన మరింత అధ్యయనం జరగవలసినటువంటి అవసరం ఉంది పాత బస్తీ అంటే అదేదో మనకు సంబంధం లేనట్టుగా భావించకుండా నియోజకవర్గాలలో అక్కడ జరుగుతున్నటువంటి ఓటింగ్ సరళి అక్కడి రాజకీయాల పద్ధతుల మీద పొలిటికల్ వర్గాలు అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి